ఆంధ్రప్రదేశ్లో వైకాపానే ఇక మీదట మోడీకి బీజేపీకి టార్గెట్ కాబోతోందా? రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలనే కాకుండా అధికార పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా కమలం కోటికి చేర్చేందుకు ప్లాన్ సిద్ధమైందా? ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ సంక్షోభం ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద కమలం యొక్క దృష్టి పడబోతోందా అంటే బీజేపీ వర్గాలు అవుననే ఉంటున్నాయి. ఏపీలో టీడీపీ అధికారంలో లేదు కాబట్టి ఆ పార్టీని విమర్శించినా జనం రిసీవ్ చేసుకోరని బీజేపీ వర్గాల యొక్క వాదన కావచ్చు. చంద్రబాబు మోడీని వ్యతిరేకంగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసినందుకు ప్రతివేదిక మీద కూడా చంద్రబాబును కూడా అందుకు ప్రతిగా తాము విమర్శిస్తున్నామని వారు అంటున్నారు. ఏపీలో బీజేపీ బలపడాలంటే చంద్రబాబుని టీడీపీని విమర్శిస్తే బలపడమని తమకు తెలిసిన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అధికార పార్టీ టార్గెట్ అయితేనే తమ అధికార పార్టీకి సరైన ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తారని కమల్నాథుల యొక్క భావన. ఇకపై వైకాపా లక్ష్యంగా ఏపీ రాజకీయాలు నడపాలనేది బీజేపీ అధిష్టానం దూతగా వచ్చినటువంటి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిశానిర్దేశం చేశారట. టీడీపీ నుంచి చేరిన వారిలో పెద్దగా ప్రజాబలం లేని వారే చేరారనే విషయం తమకు తెలుసని, కానీ 1% కూడా ఓట్లు రాలేదని నైరాశ్యంలో ఉన్నటువంటి పార్టీ కేడర్కి ఉపశమనం కోసం ఈ చేరికలు ఉపయోగించుకోవాలని పార్టీ పెద్దలు చెప్పారని ఓ నాయకుడు కూడా వ్యాఖ్యానించాడు. అయితే ఏపీలో టీడీపీనైనా వైకాపానైనా బీజేపీ చెప్పినంత ఈజీ కాదు ఢీకొట్టడం. దాదాపు 0.5% ఓట్లు అసలు బీజేపీకి ఎందుకు వచ్చాయి అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజలు ఏపీకి బీజేపీకి ద్రోహం చేశారనే భావనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఇంకా 6 ఏళ్ళైన జనం కోపం పోలేదు. బీజేపీపై కూడా ఇప్పట్లో పోదంటారు. హోదా ఇవ్వందే పోదు, ఇచ్చినా క్రెడిట్ బీజేపీకి రాదు. హోదా ఇవ్వడం ఆ పార్టీకి సాధ్యం కూడా కాదు. అందుకే బీజేపీలో చేరడం అంటే తమ ఫ్యూచర్ రాజకీయంపై ఆశలు వదులుకోవడమేనని పొలిటీషియన్స్కి తెలియదు కాదు.